సుస్థిర సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న సిఎంఎస్ఏ రైతులు తమ పంటలో వచ్చిన పురుగులను తెగుళ్లను గమనించి వాటిని ఎలా నివారించుకుంటున్నారో చూద్దాం. లక్ష్మి, కొంచెం గ్లాస్ తో మంచి తీస్తారా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? నేను మన వంగ తోటలోకి వెళ్ళి వస్తున్నాను. అయితే మన వంగ తోట ఎలా ఉందండి? మా నంగతాకులో ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగులైన తెల్లదోమ పచ్చదోమ ఎక్కువగా ఉన్నాయి. ఈ రసం పీల్చే పురుగులు మా నంగతోట అంతా నాశనం చేసేస్తున్నాయి. వీటిని నివారించడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు దిగులు పడకండి, ఈరోజు మన వంగతోటలోని పొలంబడి కార్యక్రమం జరుగుతుంది. నేను పొలంబడి కార్యక్రమానికి వెళ్ళడానికే బయలుదేరుతున్నానండి. నేను పొలంబడికి వెళ్ళి మన పంటలో వచ్చిన పురుగులు తెగుళ్లు నివారించడానికి ఏ కషాయాలు పిచికారీ చేయాలో తెలుసుకొని వస్తానండి. సరే, అయితే నువ్వు ఆ పొలంబడికి వెళ్ళి ఆ పురుగుల నివారణకి ఏ కషాయం వాడాలో అడిగి తెలుసుకోనరా. అలాగేనండి, అయితే నేను పొలంబడికి వెళ్ళి వస్తానండి. అమ్మా, ఈరోజు మనం లక్ష్మీ గారి పొలంలో వంగపై పొలంబడి చేద్దామమ్మా. ఆ వంగలో ఏ పురుగులున్నాయి, ఏ తెగులున్నాయి పరిశీలిద్దామమ్మా. మనం వంగలో పొలంబడి చేద్దానికి వెళ్దాం, పదండి అమ్మా. అమ్మా చూడండి, ఇక్కడ కాండం తొలిచే పురుగు యొక్క లార్వా పురుగులు పంటను ఎలా నాశనం చేస్తున్నాయో, రసం పీల్చే పురుగులు మరియు చిన్న చిన్న పురుగుల యొక్క లార్వాలు ఎలా పంట నాశనం చేస్తున్నాయో చూడండి అమ్మా. అమ్మ చూడండి అమ్మా, ఈ పచ్చదోమ ఆకులో ఉన్న పత్రహారితాన్ని గీకి ఏ విధంగా తింటుందో చూడండి ఒకసారి. అమ్మా, మనం ఇప్పుడు పంట అంతా తిరిగి పరిశీలించాం కదమ్మా, మనకి పచ్చదోమ, తెల్లదోమ, రసం పీల్చే పురుగులు కనిపించాయమ్మా చూడండి. ఇందులోని కాండం తొలిచే పురుగు యొక్క లార్వా దశలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు కూడా ఇందులో ఉన్నాయి. అమ్మా, మనం ఇప్పుడు ఈ పంటలోని రసం పీల్చే పురుగులు మరియు కాండం తొలిచే పురుగుల యొక్క చిన్న పురుగులు మనం చూసాం కదమ్మా, మరియు ఆకుమచ్చ తెగులు కూడా ఉన్నది కదమ్మా ఈ పంటలో. దీన్ని నివారించుకోవడానికి మనం సొంటి పాల కషాయాన్ని తయారు చేసుకుందామమ్మా. అమ్మా, ఈ పంటలో ఉన్నటువంటి ఈ రసం పీల్చే పురుగులు మరియు ఈ ఆకుమచ్చ తెగులను చూసి మా ఆయనగారు ఎంతో దిగులుగా ఉన్నారమ్మా. మీరు ఇప్పుడు దిగులు పడకండి, నేను మన పంటకి పంటలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ఉన్నటువంటి పురుగుల్ని తెగుల్ని గమనించి వాటి నివారణకి ఎటువంటి కషాయాన్ని పిచికారీ చేయాలో నేను తెలుసుకొని వస్తాను అనేసి చెప్పేసి వచ్చానమ్మా. అమ్మా, ఈ పురుగులకి ఈ తెగులకి సొంటి పాల కషాయం సరిపోతుందమ్మా. సరే, అయితే మనం ఇప్పుడు సొంటి పాల కషాయాన్ని తయారు చేసుకుందాం, రండమ్మా. సొంటిపాల కషాయానికి తయారు చేసుకోవటానికి ఈ వస్తువులు ఉండాలి. రెండు వందల గ్రాముల సొంటి, 5 లీటర్ల పాలు, 2 లీటర్ల నీళ్లు. అమ్మా, ఈ కషాయానికి 200 గ్రాముల సొంటి, 5 లీటర్ల పాలు లేదా మజ్జిగ, 2 లీటర్ల నీరు ఈ కషాయానికి ఉండాలమ్మా. అమ్మా, ఈ వస్తువులతో ఎకరాకు సరిపడే కషాయాన్ని తయారు చేసుకోవచ్చమ్మా. అమ్మా, ఈ తీసుకున్న 200 గ్రాముల సొంటిని మెత్తగా పొడి చేసుకోవాలమ్మా. అమ్మా, ఈ సొంటిని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని ఒక పాత్రలో వేసి 2 లీటర్ల నీళ్లు పోసి మరగబెట్టుకోవాలమ్మా. ఈ సొంటి పాత్రలో వేసుకున్నాం కదమ్మా, 2 లీటర్లు నీళ్లు పోసుకొని మనం మరగబెట్టుకుందాం.
మనం ఈ సొంటిని నీళ్ళని కలుపుకున్నాం కదమ్మా, దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సగం అయ్యే వరకు మరగబెట్టాలమ్మా. ఈ సొంటి నీళ్లు కలుపుకున్న ద్రావణం సగం అయ్యే వరకు బాగా మరగబెట్టుకోవాలి. కషాయం తయారు చేసుకున్నప్పుడు ఘాటైన వాసన వస్తుంది కాబట్టి మనం ముక్కుకి గుడ్డ కట్టుకొని దాన్ని తయారు చేసుకోవాలమ్మా. మనము ఈ కషాయాన్ని 2 లీటర్లు నీళ్ళు పోసి మరగబెట్టుకున్నాం కదమ్మా, ఇది 1 లీటర్ అయ్యే వరకు దీన్ని మరగబెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మనం ఇది సగం అయ్యే వరకు మరిగిందో లేదో చూద్దామమ్మా. మనం ఇప్పుడు 2 లీటర్లు నీళ్ళు పోసుకొని కషాయాన్ని మరగబెట్టుకున్నాం కదా, ఇది సగం అయ్యింది చూడండి అమ్మా. దీన్ని ఇప్పుడు మనం దించుకొని చల్లారి పెట్టుకుందాం. ఇది మనం దించుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. మనం ఈ 5 లీటర్ల పాలను తీసుకున్నాం కదా, ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. పాలు ఈ విధంగా పొంగు వచ్చే వరకు మరగబెట్టుకొని పక్కన దించుకొని చల్లారి పెట్టుకోవాలమ్మా. ఈ సొంటిని మరగబెట్టుకొని చల్లారి పెట్టుకున్నాం కదమ్మా, అదేవిధంగా పాలను కూడా మరగబెట్టి చల్లారి పెట్టుకున్నాం. సొంటిని వేరేగా పాలను వేరేగా వడకట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ గుడ్డలో ఈ సొంటిని వడకట్టుకుందాం. మనం ఈ చల్లార్చుకున్న పాలను కూడా మనం వడకట్టుకుందాం. ఇప్పుడు మనం వడకట్టుకున్నాం కదమ్మా సొంటి పాలని, ఈ రెండింటిని మనం కలుపుకుందాం. మనం ఈ రెండు కలుపుకున్నాం కదమ్మా, ఇప్పుడు మనకి సొంటి పాల కషాయం తయారయ్యింది. మనం ఇలా తయారు చేసుకున్న సొంటి పాల కషాయాన్ని 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవాలమ్మా. 200 లీటర్ నీరు ఒక డ్రమ్ములోకి తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ సొంటి పాల కషాయాన్ని ఈ నీటిలో కలుపుకుందామమ్మా. మనం ఈ సొంటి పాల కషాయాన్ని నీటిలో వేసుకున్నాం కదా, దీన్ని మనం కలిసే విధంగా కర్రతో కలుపుకుందాం. ఇలా తయారయ్యిన ఈ సొంటి పాల కషాయాన్ని మనం 1 ఎకరా పొలానికి పిచికారీ చేసుకుందాం. సొంటి పాల కషాయం వాడటం వల్ల మనకు ఉపయోగం ఏమిటి? మనం ఈ సొంటి పాల కషాయం వల్ల పంటలో వచ్చే అన్ని రకాలైన పురుగులు తెగుళ్ళు నివారించుకోవచ్చు. ఈ కషాయానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కషాయాన్ని నిల్వ ఉంచుకోకూడదు, తయారు చేసిన రోజునే మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని మనం పంటపై పిచికారీ చేసుకుందాం. అమ్మా, ఈ సొంటి పాల కషాయాన్ని తయారు చేసి మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదములు అమ్మా. ధన్యవాదాలు.